వెల్కమ్ టు గాడెం క్లైనూస్. రాష్ట్రంలో 2017 తర్వాత 2 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుల బదిలీలు లేవు. కొత్త ప్రభుత్వం వచ్చాక బదిలీలు జరుగుతాయని ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు. ఎందుకంటే 2011 బదిలీలు పొందిన ఉపాధ్యాయులంతా వారికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్లకు 8 ఏళ్ళు పూర్తయింది. లాంగ్ స్టాండింగ్లో ఉన్న ఉపాధ్యాయులు బదిలీ అయితే దూర ప్రాంతాల్లో ఉన్నవారంతా ఆయా ప్రాంతాలకు బదిలీలపై వెళ్ళవచ్చని ఆశపడుతున్నారు. కానీ వారి ఆశలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీళ్లు చల్లారు. ఈ విద్యా సంవత్సరం టీచింగ్ స్టాఫ్కు బదిలీలు లేవని తేల్చడంతో ఉపాధ్యాయులు డీలా పడ్డారు. ప్రస్తుతం విద్యాశాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో ప్రతి సబ్జెక్టులో 30 నుంచి 50 మంది దాకా హైస్కూల్ హెడ్ మాస్టర్లు, 100 దాకా టీఎల్ఎఫ్ హెడ్ మాస్టర్లు, 120 దాకా ప్రమోషన్లు ఇస్తున్నారు. ప్రమోషన్ల తర్వాత వీరి స్థానాలు ఖాళీ అవుతాయి. ఇవే కాకుండా గత 2 నెలల్లో రిటైర్డ్ అయిన వారి స్థానాలు ఖాళీ కలిపి మొత్తం 700 దాకా ఉంటాయి. ఇవే కాకుండా 2011 బదిలీ అయిన వారికి ఇప్పుడు 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. వీరంతా ఖచ్చితంగా బదిలీ కావాల్సిందే. అలాంటి వారు 2000 పైగా ఉన్నారు. ఇప్పుడు బదిలీ ప్రక్రియ మొదలు పెడితే ఈ ఖాళీలన్నీ అనుకూలమైన ప్రాంతాల బదిలీ కోరుకుంటున్న ఉపాధ్యాయులకు అందుబాటులోకి వస్తాయి. వాస్తవానికి 2 సంవత్సరాలు పనిచేస్తే చాలు బదిలీ కావచ్చు. 2017 తర్వాత బదిలీలు జరగలేదు. ఈ 2 సంవత్సరాల మధ్య ఎలాంటి రిక్రూట్మెంట్ కూడా లేదు. అంతకుముందు అంటే 2014 నిర్వహించిన డిఎస్సి ద్వారా 2016 రిక్రూట్మెంట్ జరిగింది. 2017 తర్వాత బదిలీలు లేకపోవడంతో అందరికీ బదిలీ చేసుకునే అర్హత వచ్చింది. చాలామంది ఉపాధ్యాయులు బదిలీ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో 2018 జరిగిన డిఎస్సి ద్వారా ఈ ఏడాది ఉద్యోగం పొందే కొత్త వారిని ప్రమోషన్లపై వెళ్లిన వారి ఖాళీల స్థానంలో నియమించినట్లు సమాచారం. అలా చేస్తే బదిలీలు కోరుకుంటున్న వారికి అన్యాయం జరుగుతుంది. ప్రస్తుతం బదిలీలు నిర్వహించి తర్వాత మిగిలిన ఖాళీ స్థానాల్లో కొత్త వారిని పంపితే బాగుంటుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఉపాధ్యాయులకు బదిలీలు చేయడం కుదరదని ముఖ్యమంత్రి తేల్చారు. అన్ని డిపార్ట్మెంట్లలో బదిలీలు ఉంటాయని, విద్యాశాఖలో నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే బదిలీలు ఉంటాయని ఉపాధ్యాయులకు ఉండవని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1998 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు బదిలీల కౌన్సిలింగ్ జరిగింది. 2011 మినహా మిగతా అన్ని కౌన్సిలింగ్లు విద్యా సంవత్సరం మధ్యలోనే అంటే జూలై నుంచి నవంబర్ వరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై 3 వారాలు అయింది. అందులో 2 వారాలు వంటిపూటబడిలో నిర్వహించారు. ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయి. విద్యా బోధన ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఎలాగూ ప్రమోషన్లు ఇస్తున్నారు కాబట్టి ఇదే సమయంలో బదిలీ ప్రక్రియ చేపట్టి అనంతరం డిఎస్సి ద్వారా కొత్త వారిని తీసుకుంటే బాగుంటుందని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యాశాఖలో రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు చేపట్టకుంటే మరో 2 సంవత్సరాలు బదిలీలు జరిగే అవకాశం లేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం బదిలీలు చేయకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు విద్యా సంవత్సరం ఉంటుంది. వెంటనే 2020 ఏప్రిల్ తర్వాత జనాభా లెక్కల పని మొదలవుతుంది. జనాభా లెక్కల పని ఉపాధ్యాయులదే. ఏ ఊరిలో పనిచేసే ఉపాధ్యాయులు ఆ ఊరిలో జనాభా లెక్కలు చేయాలి. అప్పుడు కూడా బదిలీలు జరిగే అవకాశం ఉండదు. ఈ జనాభా లెక్కలు 2020 నుంచి 2021 ఏప్రిల్ వరకు జరుగుతాయి. అంటే మరో 2 ఏళ్ళు బదిలీలు జరగవని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బదిలీలు జరగకపోతే బదిలీ కోరుకుంటున్న ఉపాధ్యాయులు 2021 వరకు ఆగాల్సిందే. బదిలీ గురించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి అడిగితే అది ముఖ్యమంత్రి నిర్ణయమని ఆయన చేతులేసేశారు. బదిలీలకు అయ్యే సమయం కేవలం 10 రోజులే. అందుకయ్యే ఖర్చు ఏమీ లేదు. బదిలీ కోరుకుంటున్న ఉపాధ్యాయులు మరో 2 ఏళ్ళు ఆందోళనతో బోధన చేయడం మంచిదా, లేక కోరిన చోటికి బదిలీపై పోయి ప్రశాంతంగా విద్యా బోధన చేయడం మంచిదా? ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పునరాలోచించాలి. లేకుంటే రాష్ట్రంలో అడ్డదారి బదిలీలు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు రాజకీయ ఒత్తిళ్లతో సెక్రటేరియట్ నుంచి తమ వారికి బదిలీ తెచ్చుకునే అవకాశం ఉంది. దానివల్ల పోరాటం సాధించుకున్న కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడిచినట్లు అవుతుంది.